गुड ईवनिंग एंड जय हिंद टू ऑल भाग्य अंटे इन ग्रीटिंग्स चेप्पाले नो प्रॉब्लम आई थिंक आई एम क्लियर माइक टीके बालसुब्रमण्यम दब्बोच्चिंदी भाग्यारा गारितो आयन की उन्न अनुभवं रेंडु नुंचि आयन एदि स्टार्ट चेसिना कूडा वेनकंजे अय्यडु ముందుకు సాగిపోవడమే ఆ సాగే బాటలోనే స్నేహ క్లబ్ దగ్గర నుంచి స్నేహ టీవీ వరకు ప్రతిదీ కూడా సమయానికే స్టార్ట్ చేసి అంచెలంచెలుగా అన్నీ కూడాను విజయప్రదం చేసుకొని ఈరోజు అంబేద్కర్ టీవీని డిసెంబర్ 6ని ప్రారంభించాలనుకున్నా కూడా దాన్ని ఈరోజు నవంబర్ 26కి ప్రీపోన్ చేసి ఈరోజు లాంచింగ్ చేశారు. ఇప్పుడు నాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పారు ఇది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా లేక ఇండైరెక్ట్గా మాటనిచ్చారు ఇదే వేదిక నుంచి దీన్ని మేము ముందు తీసుకెళ్తామని. సో ఆ ముందుకు తీసుకున్న బాటలో కూడా నేను కూడా ఈ మధ్యనే సెప్టెంబర్ 30th రిటైర్డ్ అయ్యాను యాజ్ ఎ చీఫ్ ఇంజనీర్. స్నేహలో నా రిటైర్మెంట్ డబ్బుని మ్యాక్సిమం డబ్బుని నా ఫ్యామిలీలో అందరూ కూడాను రిటైర్డ్ అయిన వాళ్ళందరూ స్నేహ మ్యాక్సిమం డబ్బులు పెట్టేశాము. ఎందుకంటే వీ ట్రస్ట్ ది స్నేహ గ్రూప్, వీ ట్రస్ట్ స్నేహ చైర్మన్. అలాగే విధంగా నా ప్రామిస్ ప్రకారము ఒక 15 డేస్లోనే ఐ పుల్డ్ ఆల్ మై మనీ అండ్ గివెన్ టు స్నేహ అంబేద్కర్ టీవీ అండ్ బికేమ్ ది ఓనర్ ఆఫ్ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూన్సీస్. డెఫినెట్లీ ఆయన కలగన్నది లేక మనం కలగంటున్నా ఈ యొక్క అంబేద్కర్ టీవీ ముందుకి వెళ్తుంది. ఎవరు కూడా మనకు ఛాన్సులు ఇవ్వరు. ఏది మనం ఎగ్జిబిట్ చేయాలన్నా కూడా మన సమస్యలు చెప్పుకోవాలన్నా ఆయన ఇదే వేదిక నుంచి అందరి ముందు కూడా ప్రామిస్ చేశారు ఈ అంబేద్కర్ టీవీ మీ ముందు ఉంటుంది, మీ గురించి పనిచేస్తుంది, మేము ఉన్నాము అన్నది. ఇలాంటి భరోసా ఇచ్చారు కాబట్టి దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలన్నది అందరు కూడా ఒక్కసారి ఆలోచించి మనకు అందరికీ కూడా మంచి స్ఫూర్తినిచ్చిన సీతా మహాలక్ష్మి గారి గారిని కూడా ఆదర్శంగా తీసుకొని అంటే అందరూ విఆర్ఎస్ పెట్టమని చెప్పుకోదు, ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా దీనికి సపోర్టర్స్గా వచ్చినట్లయితే అంబేద్కర్ టీవీ ముందుకెళ్తుంది, మన బతుకులు ముందుకెళ్తాయి అని ఆశిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ఆర్గనైజర్ గారికి ధన్యవాదాలు. జై భీమ్.